నాకు దానం చేస్తుండగానే తిండి అలవాటు. ఎరువో రైతులు అదిగో, ఇంతవరకు ఓ గిన్నె పెట్టి ఇంత పప్పేసి చేతికింత ఒక రొట్టె తురికిచ్చిన దిక్కు లేదంటే ఎవ్వని పని ఆడు చేసుకుంటున్నాడు. నేనింత తిని గోలేసుకుందామంటే వాడు చూడు, వాడు ఆడగూస్తున్నాడు. ఈమెనేమో గల గల గలదో ఉంటున్నది. ఏం చెప్పాలి, ఎవరిని విలువాలి? నాకు ఆ ఇంట్లో కోనికనేమో చిమ్మ చీకటి, ఉప్పేడున్నదో చెక్కరేడునో నాకేం తెలుస్తుంది? ఇది నా ఇల్లు కాకుండా అయిపోయింది, నా తెరువు కాకుండా అయిపోయింది, నా సంసారం కాకుండా అయిపోయింది. ఏం చేయాలి ఏమన్నా అంటే ఏమో నా మీదకే ఉల్టా అవుతున్నారు. ఎరువో రైతున్నది తానం చేసి అని చూడు, బాసన్లు ఎత్తేసుకుంటున్నావు. ఇంత నా కూడ ఎత్తేస్తే తిని అక్కడ చేంది కోత కదనే తెస్తానే. నువ్వా ఏం తీస్తాం కర్మ, ఇంకేమేం చూసేది ఉన్నదో. ఎల్ల వండి పెట్టింది పెడుతున్నావు, రేపొద్దుగా అలా తిని పెట్టింది కడుగుతావు. బాసన్లు దోమనికి ఎంత దూరం లేదు, ఆమె బాసన్లు దోముతుంటే బకిట్లు నింపుతున్నావు నీళ్ళు. వా, పై పూసిపోయిందంటే పోయి, పై పూసిపోతుంది రేపొద్దుగా, డక్కనూసిపోతుంది, గంట ఊసిపోతుంది, గాజులే పోతాయిరా, గాజులు లేని అదే లెక్కలు చేస్తున్నాము. పో, సప్పట్లు పట్టుకుంటా సాయి గారి లెక్క పోరా పోరా తక్కువ. గీనె పెట్టింది, రెండు అడుగులు వేసిపోయి తెచ్చుకోవచ్చు కానీ సంతానం కోపమైతే. మొగుళ్ళకేమైనా తెలిసినా? ఏది ఎడ పెట్టిరో తెలిసినా? ఇన్ని తెచ్చినవరా, కూరేదిరా. అడుగు ఆమె ఏడ పెట్టిందో బొమ్మ చూడవా, కొయ్యనుక సందమామ. మరి చేతుల రంగి అంటిందా, కావాలంటా ఇట్లా కాల్చిందా? ఇది తింటే నాకేమన్నా నిజం ఉంటుంది వచ్చిన ఇగో ఒట్టిగానే. గిరివోరు దాకా ఏం చేస్తారు? ఇంత తీసేస్తే ఏం తిండి తింటా, ఏం అడుగుంటది, ఏం రొట్టిది? కట్టెలు కొట్టుకొచ్చి పెడితే మంచిగా చేస్తారు రొట్టెలు, గ్యాస్ మీద గట్లనే వస్తాయని చెప్పు. ఎందుకు గులుగుడు, ఏదో ఒకటి వేయాలి, గులుగుతానే ఉంటాడు. చూడవా ఏం సప్పుడు, అది బాసన్లు గట్టన తోముడు. ఏమైనా తోముతుందా, దునియాలు ఏమైనా తోముతున్నారా? మరి ఆయనదేం సప్పుడు, నమ్మితే నలుగురు తినబడాలనా? నేను కూడా బాసన్లు తోమితే ఉరం తినబడుతుంది. మరి ఇదేంది చూడు, రాయి అయితే కాదు, పూసనైందా చూడు, పూసలే కొడతలే. పూసనండి. మరి జాకిట్లకు ఆ ఏంటివి చీరలు కొనల కంచులకు వేసుకొని ఆ పూసలు రాగిపోయినాయి. ఇదేందే మరి, నన్ను ఉంచుతామనుకుంటారా, చంపుతామనుకుంటారా? ఇట్లా నాకు కూడు ఇంకా చూడు ఏమేమున్నాయో ఇంట్లో. ఇదేంటిది అనుకుంటున్నావు, గాజులది మెరుపు. నిన్ననే పెట్టించుకొని దావత్కొని వచ్చారు కదా మీరు, ఆ మెరుపు అంత ఇంట్లో రాలింది, పెట్టుండ్రి మరి. ఊకే ఓ డబ్బలు పోసి నా పోయి నోట్లా సప్పుడు దాకా గుడ్డు పెడితే అయిపోతుంది. ఇంకా అలాగలాగా ఇంటి తింటే సప్పుడు ఎందుకే నాకు సానబండేమని. మరి నేను ఏం చేతు, ఇవన్నీ తిందు నా పూసలు తిందు, పుణ్యానికి పెడుతున్నారా నాకు? నేనేం చేయలేదా మీకోసానికి, ఏం సంపాదించలేదా? నాకు పూసల కూడు ఏంటిది, ఇంట్లో సునీరు కలిపిండ్రు, చెంకీలు రొట్టెలు చేసేటప్పుడు ఆ గాజులు మీరు కనుక్కోవాలన్నా, లేకుంటే గసొంటి డిజైన్ కలర్ ఎంతకాయ మనకు. మనం ఎవరము, రెండు రెండు డజన్లు వేసుకోనికి ఎవరం మనం? అది చెప్పు నాకు, లెక్క తెలాలి నాకు. ఈ కూడు నోట్లో పోదు నాకు వద్ద అంటు. నేను అన్నం మీద బదులాం పెట్ట తలుచుకోలేను, రొట్టె మీద అసలుకే పెట్ట. అరే నేను దొరలేక తిన్నరా, దొంగలేక కష్టం చేసిన దొరలేక తిన్నా, ఇసొంటి కూడు నేను తినలేనురా, నన్ను చంపుదామనుకుంటున్నారు. నెత్తి మీద పెట్టుకొని చెప్తున్నా చూడు, సంధ్యాల నన్ను చంపుదామనుకుంటున్నారు. చేతులకున్న సునీరు ఏంది అది, ఆ మెరుపులన్నీ అన్నీ కలుపుతున్నారు రొట్టెల. ఇంకెట్లా వండుతారు, మడి కట్టుకొని వండు అయితే నాతో కాదు, మా ఇంటికాడ గిట్లనే వండుతారు. మా అమ్మ గిట్లని చూపించింది, మా అమ్మ అయితే ఇంకా ఆకురాలు వండినప్పుడు అలా గ్రీన్ కలర్ చీర మ్యాచింగ్ వేసుకొని వండుతుండే. గీంత దానికి గిట్ల చేస్తారు మీరు. ఏమైంది ఇప్పుడు,
ప్రతిదానికి గుల్గుడే, ప్రతిదానికి ఏదో ఒకటి యేసుడే, ఏదో ఒకటి అనుడే. చూసినావురా ఎంత మాట మాట్లాడుతున్నారు, మ్యాచింగ్ మ్యాచింగ్ అంట. అంటే ఏ కలర్కు ఏ కూర వస్తే ఆ కలర్ చీర కట్టుకుంటారంట. ఈ గోర్ర పెంటు టిక్కు బొట్లే చీరలు జాకెట్లు అంటే ఇప్పుడు కొత్తగా కూరలు కూడా మ్యాచింగ్ కడుతున్నారు. అంటే ఏం సంసారం ఇది, మన తాన మన్ను పోసుకొని తిన్న తినొచ్చురా, ఇది మ్యాచింగ్ కథ ఎక్కడిదిరా, ఎట్లా పోషిస్తావురా నువ్వు. నేను ఉన్నాను రోజులేరా, నువ్వు నిన్ను నోరెత్తకుండా చేసినరా. రాజు పోదామా, అప్పుడు పోదామా టీవీ ఆయనేవరే. మీదింటి వెంకటయ్య కొడుకు, మీదింటి వెంకటయ్య కొడుకు ఆడు ఏనుగుల మీదకి సున్నాలని తీసుకోడాడు. నిన్న మొన్న పెళ్ళి అయిందిరా, ఆడు పెళ్లి కాలేదు అని సోపతి పడితే నీకేమైనా రేపు పొద్దుగాల మంచి సడ్డు అయితే. ఓ నాడు ఇంట్లో ఉంటావు, ఓ నాడు ఇంట్లో ఉంటావు, సొచ్చుకొని వస్తారు అసొంటోళ్ళు. ఆడు చూడు గండు విల్లి లేక ఎట్లున్నాడు, మంచిగా జోడే బాయిలు బాగా కుదిరిండ్రు సోడిగాళ్ళారా, కానీ సోపతి పడితే నీకేమైనా రేపు పొద్దుగాల ఉప్పురాళ్ళన్న పుడతాయారా. పట్టే బా ఆయన సోపతి బంద్ చేస్తావా బంద్ చేయవను. కుక్కలవేంలో నువ్వేరా పెద్ద గజ్జి కుక్కవి, నిన్నే ఎలగొట్టింది, పిచ్చి పాడుకో. ఏ ఎందుకు తీరుతున్నావా అట్లా ఎలగొడుతున్నావు ఎందుకు, నీకు చెవులేమన్నా పని చేస్తున్నాయిరా, ఆ పొల్ల మంచి పనే చేసింది. ఇట్లా అయితే నువ్వు ఎట్లా ముందమోసి ఎట్లా ముందర పడతావురా, నీకు అర్థమవుతున్నదా, నీకేమన్నా సోయినదా, నీకేమన్నా సోయినదా అంటున్నా. ఇంకా పొల్లకున్న సోయి లేదు నీకు, నేనేమన్నా అంటే ఏమన్నా నన్ను ఆరిపోసుకుంటారు. అగో అన్ని ఎగరగొట్టింది, ఆడికెళ్ళి ఎల్లగొట్టింది, నువ్వేమో ఉండని ఉండని అంటారు, నడువెట్టుకెళ్ళి నా కళ్ళ ముందలు ఉండకు. నేను చెప్తున్నా చూడు, తుక్కు రేగొడతా, వెళ్ళిపోయికెళ్ళి నడువురా, ఈడికెళ్ళి నడువా అంటున్నా, ఉండకు నా కళ్ళ ముందల. ఇరువరకు తిండి లేదు, ఆడొక తెరువు ఇదొక తెరువు, తూ 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 నాకే పట్టిందా ఈ గాశారం. ఇంత బుక్కెడ బువ్వ కూడా లేదు నాకు ఇరువరకు, ఏం చేయాలి, చిన్న బాడకం ఎక్కడ పోయిండో, వీడు కుక్క చెప్పి ఎత్తుకుపోయినట్టు అక్కడనే పోతాడు, ఏడున్నాడో ఈయన ఏం మామలా మళ్ళీ వేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఏమో బెల్లం గడ్డలు తీసుకొని వస్తా అంటారు పోయిండు. ఏంటిదిరా నువ్వు, లేవే మీదికి చెప్తా. చెంచుగడ్డన అరా చెప్పవేంద్రా మరి. అరే నీకు ఇష్టమైంది, అది అది అందుకరా పో, ఆ తప్పుకు అందుకరా పో, కోతం. అరే మీ అన్న తినలేడరా అని విలువ. అన్నా ఏమైందిరా, నాయా పిలుస్తుందా. ఇది తీసుకో బిడ్డ. నువ్వు తీసుకోరా, నన్ను నువ్వు తిన్నాయినా. తినురా చెప్తా, ఆమె కీరా పిలువి. శిరీష నాయన పిలుస్తుందా, ఇట్లా అటమ్మా తిను. ఇది ఎప్పటికి దొరకదురా, ఈ కాలమే దొరుకుతుంది. అయినా అది అది మామూలుగా ఉంది నాయన, ఇది తీసుకొని అయినా మంచిది. అరే ఏదో ఒకటిరా తింటా నేను, తోకనో మూతో ఏమవుతున్నది. అంత మంచిది మొత్తం మాకే ఇచ్చాను ఆయన. అరుగుతుందిరా మీకు ఎంత తిన్న అరుగుతుంది, మీరు తినండి అరగటం. చూడండి మేము మంచిగా ఉంటాం నాయన, తీసుకొని అయినా. చెప్పేది ఏంట్రా తినండి, నల్లదో పుల్లదో ఏమయ్యేది ఉన్నదిరా. ఈ పరమటి దిక్కేలో ఒక సంబంధం వచ్చిందే, మరి మనకు తాతొంకకి వెళ్ళి చుట్టాలు అవుతారు, మరి నాడు పోయి సూచిస్తాం అండి. ఏం సంబంధం నాయనా, ఏం సంబంధం అంటావేమ్రా, ఆడపిల్ల రావులగా మగపిల్లగా చేసుకుంటావు, సిగ్గు చిరాలు లేవు మీకు, ఏం సంబంధం నాయన అంటారు. ఏం చెప్పాలి వీనికి, నేను ఉన్నత అందరం జర్రే చెప్పి మంచిగా ఉందామంటే ఉండనేరే, పొగలు 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 ఉప్పు రాజేస్తారు, నేను ఉప్పు చిట్టపట్ట అన్నట్టు నేను మాట్లాడాలంటున్నా. తప్పైనా తిన్నాయినా తిను, తాకితే తప్పు లేదు అంబాట్లు ఉప్పు లేదు పడి.